అండ్ నవ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, నేను అలా మర్చిపోయాను, నాకు తెలీదు, అప్సర్. సో ఈ సినిమా డైరెక్టర్, మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మోస్ట్ యునిక్ థింగ్ ఉంది, శివం బజే డైరెక్టెడ్ బై అప్సర్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఫర్ దిస్ మూవీ. సో వెరీ రేర్, మనం అసలు ఊహించలేము మనం ఇలాంటి కాంబినేషన్. అండ్ ఐ లవ్ యూ బ్రదర్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తమన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. అఖండ లాంటి బిగ్గెస్ట్ హిట్, యూనో, బాలయ్యబాబు గారు, ఆ పవర్ని చూసాము, ఆ శివుడిని చూసాము. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ నేను 2 రోజుల ముందరే చూశాను. అశ్విన్ గ్రౌండ్లో చూపించాడు డైరెక్టర్ అప్సర్ గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, దిగింగ్న గారికి, అండ్ కెమెరామెన్ గారికి, శివేంద్ర గారు కెమెరామెన్, అండ్ వీడు అశ్విన్కి బెస్ట్ విషెస్. అంటే టాలెంట్ మాత్రం ఉంటే సరిపోదు, టాలెంట్తో పాటు కసి ఉండాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటారు, కంపోజర్స్ ఉంటారు, కెమెరామెన్స్ ఉంటారు, బట్ ఆ ఒక కసి ఉంటేనే అది విల్ అచీవ్ ద పాయింట్. వీడికి అసలు ఆ కసి ఒళ్ళంతా ఉంది, కసిగాడు. సింగిల్ కొట్టి ఇవ్వరా, నేను ఆడతాను రా బ్యాటింగ్ అంటే ఇవ్వడే, ఆడే కొట్టాలి, ఆడే గెలవాలి, విన్నింగ్ షాట్ వాడే కొట్టాలి అని వాడికి అసలు ఆ పంతం, అది అన్న దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే వాడికి ఎలా పుట్టినప్పటి నుంచి ఉందా. ఆల్ ఐ విష్ ఓన్లీ వన్ థింగ్ ఫర్ అశ్విన్ ఇస్, అటు బాల్ ఎలా బాడతాడో బాక్స్ ఆఫీస్ని కూడా అలా బాదాలి అది. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్, బికాస్ చాలా మంచివాడు, చాలా వెరీ ప్యూర్ ఫెలో. అందుకే వాడి కోసం పొద్దున ఇలా బడి బాసిన, పొద్దున నుంచి 20 కాల్లు చేసినాను, ఇంకొక కాల్ చేసింటే బ్లాక్ చేసేవాడిని. సాగుతొప్పాడు పొద్దున నుంచి, రా రా బయలుదేరావు బయలుదేరావు. సరే, ఓకే, వెరీ హ్యాపీ బికాస్ ఈ సినిమా కంపోజర్ ఫేమస్, మాకు వెరీ లెజెండరీ కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు చిన్నగారు అని, వాళ్ళ అబ్బాయి, వెరీ బడ్డింగ్ కంపోజర్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది తన వర్క్. ముందర సాంగ్ కూడా నేను ఒక సాంగ్ లాంచ్ చేశాను, చాలా ఫెంటాస్టిక్గా ప్రోగ్రామ్ చేశాడు, చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. శివుడు అంటే అది ఒక ఫీలింగ్ అండి, అది అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనమేం చేయలేదు, ఆ శివుడు చేపిస్తాడు. సో దట్ విల్ వర్క్. అక్కడ నేను ఏదో చేశాను నేను చెప్పలేదు, నేను ఐ ప్రేడ్ వెరీ హార్డ్ ఫర్ శివ, హీ మేడ్ ఇట్ హ్యాపెన్, అంతే. అది మళ్ళీ చేస్తామో తెలియదు, సో మళ్ళీ చేస్తున్నా అది ఒక ప్రేయర్ వల్లే అవుతుంది. సో ఇది మన కష్టం కాదు, అందరిది, అంటే దేవుడిని నమ్మారు, సో డెఫినెట్గా గెలుస్తారు. సో వీడి బర్త్డే రోజున ఈ పాట, ఈ సినిమా రిలీజ్ అవుతుంది 1st ఆగస్ట్. సో అసలు ఎంత డీపర్గా లాస్ట్ 15 డేస్గా వీడు పడే కష్టం నేను చూస్తున్నాను. మ్యాచ్ వీడు బోల్డే అవ్వడు జనరల్గా, వెరీ రేర్గా బోల్డ్ క్యాచ్ ఇస్తాడు, బోల్డ్ అవ్వడు, 2 సార్లు బోల్డ్ అయిపోయాడు. ఏంట్రా అంటే సినిమా రిలీజ్ బా, సినిమా రిలీజ్ అయినాడు, సరే ఓకే, స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తాడు డైలీ సాయంత్రం మ్యాచ్కి వచ్చేసి పాపం చాలా కష్టపడుతున్నాడు. సో విష్ అశ్విన్ వాడు వాడికి చాలా పెద్ద హిట్ రావాలి ఈ సినిమా, ఈ హోల్ టీమ్కి మంచి సక్సెస్ ఇవ్వాలి. ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో సార్కి కూడా ఒక పెద్ద సక్సెస్ రావాలి, ఆయన ఇలాంటి సినిమాలు చాలా ప్రొడ్యూస్ చేయాలి. అప్సర్ గారికి మంచి అవకాశాలు రావాలి, అండ్ ఫెంటాస్టిక్ టీమ్, అండ్ విషింగ్ దిగంగన గారు కూడా వెరీ హ్యాపీ, అంటే సక్సెస్ఫుల్ ఫిలిం, ఆవిడకి మంచి సక్సెస్ రావాలని ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమన్ గారు. తమన్ గారు, అఖండ ఫిలిం, యూనో, డెఫినెట్గా ఆ పవర్ని మేము విట్నెస్ చేసాము స్క్రీన్ మీద, కానీ అది కంపోజ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఆ పార్ట్, ఆ శివుడిది అది వచ్చినప్పుడు, సో మీరు ఆ పవర్ని ఫీల్ అవ్వడం జరిగిందా, ఏం జరిగింది అసలు? మాకు పవరే బాలయ్య అండి, బాలయ్య గారు ఆయన. నేను ఒకటే ఊహించాను, వీళ్ళు కోవిడ్ టైంలో ఆ సినిమా ఎలా తీశారు, అంత డస్ట్లో ఆయన ఎలా, ఆయన బాలయ్య గారి ఏజ్కి ఇలా ఎలా వీళ్ళు ఆ సినిమాని పట్టుకు తీసుకొచ్చారు, కరెక్ట్గా కోవిడ్ టైం మొత్తం షూట్ చేశారు ఆయన. నాకు ఆ సినిమా చూస్తే నాకు ఫస్ట్ భయం వచ్చిన తర్వాత ఏడుపు వచ్చింది. సో ఎలా ఒక బాలయ్య గారు ఇలాంటి కష్టమైన సినిమాని ఎలా ఆయన ఒక భుజాన్ మీద మోసుకొచ్చారు. సో మేము ఆయన కష్టాన్ని గుర్తించాం అంతే. సో అది అది చాలా కష్టం అండి ఆ సినిమా చేయడం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు భయపడి గారు అండ్ బాలయ్య గారు ఫర్ మేకింగ్ ఇట్. సో అలాగే ఇండస్ట్రీలో శివుడి పాత్ర పోషించాలి అంటే ఏ హీరో చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బాలయ్య బాబు గారు అండి, అసలు ఆయనకు తిరిగే లేదండి. అది అంటే ఏ దేవుడి పాత్ర అయినా ఆయన 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 అలా తీసుకొచ్చేస్తారండి. అంటే మనం దీని ముందర ఆ సినిమా కూడా రాముడి సినిమాలో కూడా చూసాం,
శ్రీరామ రాజ్యంలో కూడా చూసాం. అది ఏంటండి అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఆ పవర్ ఉంది అనుకుంటా. సో ఏ దేవుడు వేషం వేసినా దే ఆర్ టేకింగ్ అప్. సో బాలయ్య గారు కూడా వెరీ స్పిరిచువల్. సో ఆయన వెరీ వెరీ స్పిరిచువల్ పర్సన్. సో అంతే అండి. బాలయ్య బాబు గారు వేస్తే బాగుంటుంది అన్నమాట ఆ పాత్ర.